దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామం వద్ద కామ్రేడ్ మందపాటి నాగిరెడ్డి 12వ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు, సిపిఐ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్మనీ మేయర్ డాక్టర్ గుజ్జల రవీంద్ర, నడికుడి సర్పంచ్ బుర్రి విజయకుమార్ రెడ్డి, సిపిఐ పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి షేక్ హుస్సేన్, బుర్రి కృష్ణారెడ్డి, తంగెళ్ల శ్రీనివాసరావు, పత్తిపాటి రోషయ్య, మందపాటి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి అందరూ. నాగిరెడ్డి గారు 12వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నర్సాపేట పార్లమెంటు సభ్యులుగా పనిచేసి గుజ్జల యలమందారెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ కార్యదర్శి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అట్లాగే గుజ్జల సల్లేదేవి గారు మహిళా సమైక్య జాతీయ కార్యదర్శిగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో సుదీర్ఘకాలం పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వ్యక్తులు, వారి బాబు డాక్టర్గా జర్మనీలో పనిచేస్తూ అక్కడ ఒక పట్టణానికి మేయర్గా పనిచేయడం అనేది మనందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈనాడు విజయవాడలో ఒక సదస్సుకి రావడం జరిగింది. ఆ సందర్భంగా నాయరెడ్డి గారి వర్ధంతిలో కూడా పాల్గొని మీరు ప్రసంగించి కావాల్సిందిగా ఆహ్వానిస్తే వచ్చి ఉన్నారు. వారి పల్నాడు ఏరియా ధన్యవాదాలు తెలుస్తూ ముందుగా గుజ్జల రవీంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నా తెలుగు భాషకి కొన్ని సమస్యలు వచ్చినాయి. అయినా కానీ తెలుగులో మాట్లాడటానికి అర్థమవుతుందని ఆశిస్తాను. ఈరోజు ఇక్కడికి రావడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మందపాటి నాగిరెడ్డి గారికి, గుజ్జల యలమందారెడ్డి గారికి పెద్ద సంబంధం. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మొట్టమొదటి ఎప్పుడో జైల్లో మొదలుపెట్టింది. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసి వాళ్ళందరినీ జైల్లో వేశారన్నమాట. అప్పుడు మందపాటి నాగిరెడ్డి గారికి అనిపించింది, మన ఫ్యామిలీలో ఒక ఆవిడ మీద గుజ్జల సల్లాదేవి అమ్మాయిని యలమందారెడ్డి అనుకున్నాం. అలాగ వాళ్ళిద్దరు రావటం, వాళ్ళ ద్వారా మేమీ ప్రపంచం రావడం జరిగింది. వీళ్ళు రాసిన చరిత్ర, వాళ్ళు బ్రతికిన జీవితాలు మనం ఈరోజు బతకలేదు. మన టైంలు మారుతున్నాయి, మన సమస్యలు, మన బ్రతికే విధానం వేరు. వాళ్ళు నిజమైన రాజకీయాలు చేసి వాళ్ళ జీవితాలను ప్రజల కోసం బతికి మనకు చూపించారు ఎలా చేయగలుగుతామని. మనం అలా చేయలేకపోయినా కొంతవరకు వాళ్ళని గురించి సంధిస్తూ వాళ్ళు చేసినటువంటి పనులు మనకి మార్గం చూపిస్తాయని ఆశిస్తారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి, నా కొడుకు, నా కూతురు, మనవరాలు అందరికీ వచ్చారు. వాళ్ళకి మొట్టమొదటిసారికి రావడం, వచ్చే దూరం చెప్పారన్నమాట మందపాటి నాగేష్ గారు ఎవరు, ఈ సంబంధం ఎలా వచ్చింది, వాళ్ళు ఏం చేశారు అని. వాళ్ళకి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఉండి ఇదంతా ఒకసారి చూడాలి. నన్ను ఇక్కడికి తీసుకున్నందుకు చాలా సంతోషం. ఇంకొక విషయం, విజయ్ అది నువ్వు ఈ ఊరికి సర్పంచ్గా ఉండటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను మా ఊళ్ళో 25 సంవత్సరాల నుంచి మేయర్గా ఉంటున్నాను. 5 సార్లు ఎలక్షన్ గెలిచాను. అందుకని నా కోరిక కూడా ఏంటంటే మంచి పని చేసి 5 సార్లు గెలవాలి అని నా కోరిక. కాకపోతే రంగారెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది ఆఖరి ఎలక్షన్, తర్వాత మున్సిపాలిటీ అయిపోతుంది అని.